ఎన్ని మోసాలు చూసాం ఎంతో అవినీతి చూసాం కానీ ఇక్కడ ఒక ఫేక్ బ్యాంకే పెట్టేశారు ఛత్తీస్‌గఢ్ లోని శక్తి జిల్లాలోని చొప్పర గ్రామంలో రాత్రికి రాత్రే ఎస్బీఐ బ్యాంకునే ప్రారంభించేశారు అంతే కాదండోయ్ ఆ బ్యాంక్ లో పని చేయడానికి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకొని ఏకంగా ఎస్బీఐ పేరుతో ఆఫర్ లెటర్లు ఇచ్చేశారు ఇక అసలు కథ తెలియనటువంటి ఊరు జనం ఎస్బీఐ బ్యాంకులకు వెళ్లి అమౌంట్ డిపాజిట్ చేయడం మొదలు పెట్టేశారు ఎస్బీఐ పేరుతో డిపాజిట్ చేసినట్టుగా రసీదును కూడా ఇచ్చేశారు ఇల్లు ఇక్కడ ఎవరికి డౌట్ రాకుండా తమ క్రిమినల్ మైండ్ తో కార్యకలాపాలు మొత్తం కూడా కొనసాగిస్తా ఉన్నారు కానీ ఈ కేటగాల మోసం ఈ ఫేక్ బ్యాంక్ మోసం ఎక్కువ రోజు నడవలేదండి ఎక్కడ ఎవరికి డౌట్ కూడా రాకుండా తమ క్రిమినల్ మైండ్ సెట్ తో ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పి బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగించేశారు కానీ ఆ కేటగాల మోసం మాత్రం ఎక్కువ రోజులు నడవలేదు ఇంతకీ ఈ ఫేక్ ఎస్బీఐ గుట్టునట్టు ఎలా అయిందో మీకు తెలుసా ఇక అదే చోపరా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి చాలా కాలం క్రితమే ఎస్బీఐ క్యూఆర్స్ కోసం అప్లై చేసుకున్నాడు తమ గ్రామానికి సమీపంలోని బ్రాంచ్లన్నీ అతనికి అవగాహన కూడా ఉంది సడన్ గా ఈ బ్రాంచ్ తమ ఊర్లో వచ్చేసరికి ఆయనకు అనుమానం వచ్చింది బ్రాంచ్ కి వెళ్లి ఆరా తీస్తే వాళ్ళు చెప్పిన సమాధానం అనుమానాస్పదంగా అనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్బీఐ అధికారులను వెంట పెట్టుకొని రంగంలోకి దిగారు అప్పుడే ఈ ఫేక్ బ్యాంక్ బండార మొత్తం బయటపడింది అచ్చం రియల్ బ్రాంచ్ లాగానే ఎస్బీఐ ఫేక్ బ్రాంచ్ ఉందని తెలుసుకొని అధికారులు ఎస్బీఐ హెడ్ ఆఫీస్ ఆఫీసర్లు షాక్ గురయ్యారు ఇప్పటికే సైబర్ నేరాలతో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే నేరగాళ్ళు కొత్త కొత్త అవతారాలు ఎత్తి జనాలను పూజ చేస్తున్నారు ప్రజలారా తస్మత్ జాగ్రత్త